వెల్కమ్ టు ట్రూత్నెస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పులి భయం వెంటాడుతూ ఉంది. అదిగో పులి, ఇదిగో పులి అంటూ వస్తున్న పదంతులు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ఉద్యోగులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తే ప్రజలకు మాత్రం ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఒక నెల రోజుల క్రితం మొదలైన పులి పాదయాత్ర కాకినాడ జిల్లాల నుంచి అనకాపల్లి జిల్లా వరకు కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే మొట్టమొదటిసారిగా నెల రోజుల క్రితం కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రత్తిపాడు మండలంలో ఈ పులి జాడని కొంతమంది స్థానికులు కనుగొన్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రల్ని కూడా కనుక్కున్నారు. పులి పాదముద్రలు కనుక్కున్న తర్వాత ఇది రాయల్ బెంగాల్ టైగర్గా కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు ఆ పులిని బంధించడానికి. అనేక బోన్లు ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పులి రావడం జంతువులపై దాడి చేయడం జరిగింది తప్ప ఎక్కడా కూడా బోన్లో అయితే చెక్కలేదు. ఇది అటవీ శాఖ అధికారులకు మాత్రం తీవ్ర తలనొప్పిగా మారింది. అయితే గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వ్యవసాయం చేసుకొని వ్యవసాయం ఆధారంగా జీవిస్తూ ఉంటారు. తమ పశువుల్ని పొలాలకు తీసుకువెళ్ళి ఆ పశువులే వాళ్ళ జీవనాధారంగా కూడా జీవిస్తూ ఉన్నారు. ఏదైతే పులిదాడిలో ఇప్పటికే సుమారు 10 నుంచి 15 వరకు పశువులు మరణిస్తే సుమారు 20 పైగా పశువులు కూడా తీవ్రంగా గాయాలు పాలైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు ఉంటారు. వాళ్ళు తమ పశువులు తీసుకొని సమీపంలో ఉన్న పొలాల్లో మేతకు తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఏ సమయంలో పులి వస్తుంది, ఏ సమయంలో ఏం జరుగుతుంది అని భయంలో కూడా రైతులు ఉన్నారు. ప్రాణ భయంతో కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులు చేస్తున్న ఏ ప్రయోగం కూడా ఫలించలేదని చెప్పవచ్చు. పులి జాడను గుర్తించడానికి కూడా అనేక కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఈ పులి చాలా స్మార్ట్ అని కూడా చెప్పవచ్చు. ఏ ఒక కెమెరాలో కూడా పులికి సంబంధించిన ఒక వీడియో కూడా ఏ ఒక్క కెమెరాలో కూడా రికార్డ్ అయితే అవ్వలేదు. అయితే అటవీ ప్రాంతం కావడంతో డ్రోన్ల ద్వారా కూడా పులి జాడని కనుక్కోవడంలో కూడా అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారని కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే నెల రోజుల క్రితం మొదలైన కాకినాడ జిల్లాలో మొదలైన పులి పాదయాత్ర ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంది. కాకినాడ పైగా తుని చేరుకున్న పులి అక్కడి నుంచి నర్సీపట్నం, పాకిరాపేట, అదేవిధంగా ప్రస్తుతం అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో పులినట్టు కూడా సమాచారం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా పాత వీడియోలు వైరల్ అవుతూ ఉంది. ఇక్కడ పులి ఉంది, అక్కడ పులి ఉందని చెప్పడంతో గ్రామస్తులు కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ జీవనాధారమైన పశువులు తీసుకొని వ్యవసాయ పనుల నిమిత్తం కూడా పంట పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏ క్షణం పులి ఎటు నుంచి వస్తుంది, ఏ విధంగా దాడి చేస్తుందని భయంతో చాలా వరకు గ్రామాల్లో ప్రజలెవరు కూడా పొలాలకు వెళ్లకుండా ఇంటి వద్ద బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉంది. తమ జీవనాధారం కూడా పూర్తిస్థాయిలో కోల్పోతున్నామని కూడా ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకొని పులిని బంధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా పులి భయం ఇటు కాకినాడ ప్రజల్ని, అనకాపల్లి ప్రజల్ని కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పవచ్చు. అయితే పులిని పట్టుకోవడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారని ఒకవైపు చెప్తున్న అటవీ శాఖ అధికారులకి కంటి మీద కునుకు లేకుండా ఈ పులి చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాకినాడలో మొదలైన పులి ప్రయాణం ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ అధికారి విశ్లేషణ కూడా ఒకసారి చూద్దాం. నమస్కారం అధికారి గారు. నమస్తే అండి. ముందుగా ట్రూత్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో 4 మండలాల్లో సుమారు 25 రోజులు నుండి 30 రోజులు పులి భయం పట్టుకుని ప్రజలను పీడించింది. అయితే ఈ పెద్ద పులి ఓదర్మెట, ముందుగా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ఓదర్మెట అనే గ్రామంలో దర్శనమిచ్చింది. అయితే ముందు అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇది పులి కాదు, ఏదో వింత జంతువు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఈ నేపథ్యంలో వీళ్ళంతా కలిపి కెమెరాలు ఫిట్ చేయడంతో కెమెరాలకు చిక్కిన పులి ఆనవాళ్లు దొరికినాయి. ఆ తర్వాత పెద్ద పులిగా నిర్ణయించారండి. ఆ తర్వాత ఈ పెద్ద పులి పాదముద్రలే దొరికినాయి తప్ప ఇప్పటి వరకు కనీసం పులి ఆనవాళ్లు ఈ అధికారులకి దొరకలేదు. అధికారులను ఎప్పుడు అడిగినా కూడా పులిని పట్టుకునే ప్రయత్నం చేయడం అది మాకు సంబంధించింది కాదండి, అది ఎన్ఎస్ఓ టీం ఉన్నారు కదా వాళ్ళు చెయ్యాలి తప్ప మేమైతే మాత్రం దాన్ని పట్టుకోవడానికి అవకాశం లేదండి. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఆదేశాలు రావాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత
అధికారులు మరొక విషయం చెప్పండి, ఈ పులి మీద పదంతులు మొదలవగానే మీరే మొట్టమొదటిసారిగా వెళ్ళడం జరిగింది, అక్కడి నుంచి మాక్ లైవ్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమయంలో మిమ్మల్ని కలిసిన ప్రజలు ఈ యొక్క ఏ విధంగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది? అంటే ఈ పులి సంచారం ఏదైతే మొదలైందో అప్పటి నుండి కూడా కొంతమంది ఆగపాయలు పాత వీడియోలు తీసుకొచ్చి, ఒడిశాలో గట్ట వీడియోలు తీసుకొచ్చి పులి గట్ల మీద తిరుగుతుంది అక్కడ తిరుగుతుంది అని ఆ వీడియోలు పెట్టి ప్రజలను భయకంపితులు చేశారండి. పైగా ఆ భయకంపితులు చేసే విధానంలో మనమే ఫస్ట్ న్యూస్ అదిగో పులి ఇదిగో తోక అనే సన్నాన కొంతమంది ఆగతాయిలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రజలు భయం ముప్పట్లో బ్రతుకుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా ఇక్కడ పులిని పట్టుకోకపోతే రైతులకు న్యాయం చేయకపోతే పశు సంపద చనిపోతుంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయకపోతే భారీ స్థాయి ఉద్యమాలు చేపడతామని కూడా వాళ్ళు కూడా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఆ న్యూస్ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ పులి దాడిలో చాలా వరకు పశు సంపద కూడా నాశనమైంది, అనేక గోవులు కూడా మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. వారిని ఏమన్నా ప్రభుత్వం ఆదుకుందండి ఈ పులి చేతిలో గాయపడిన పశువుల విషయంలో? అంటే కొంతమందికి ఈ యొక్క పశు సంపదను కోల్పోయిన వారికి కొంతమందికి మాత్రమే అందినాయి, పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఇంకా ఎటువంటి నష్టపరిహారం అందలేదు. ఆ నష్టపరిహారం అంచనా వేసే స్థాయిలోనే అధికారులు ఉన్నారని చెప్పడం జరిగిందండి. సరే, అంటే నెల రోజుల క్రితం కాకినాడలో మొదలైన పులి పాదయాత్ర నేడు పక్క జిల్లా అయిన అనకాపల్లిలో కూడా కొనసాగుతూ ఉంది. అంటే నెల రోజులు దాటుతూ ఉంది, పులి అయితే సుమారు 100 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తూ ఉంది, దాన్ని పట్టుకోవడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు అనుకోవచ్చు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా? యాక్చువల్ గా ఏంటంటే పులిని పట్టుకోవడానికి ఎందుకు విఫలమవుతున్నారు, భయభ్రాంతులకి ప్రజలు గురవుతున్నారు కదా, అలాగే పశు సంపదని కోల్పోతున్నారు కదా అని మా న్యూస్ ఛానల్ ద్వారా కూడా అధికారులు ప్రశ్నించడం జరిగిందండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే పులిని పట్టుకోవడానికి సరైన ఆదేశాలు మాకు ప్రభుత్వం నుండి రాలేదు, అయితే పులిని పట్టుకునే పులిని అది వచ్చే స్థానానికి పంపించే ప్రయత్నం చేయడానికి మాత్రమే మాకు అనుమతులు ఉన్నాయి తప్ప పులిని పట్టుకోవడానికి ఇది లేదు, అయితే పులి బోనికి చిక్కితే మాత్రం పట్టుకొని ఆయా ప్రదేశాలకు వదులుతాం తప్ప మేము డైరెక్ట్ గా పులిని పట్టుకునే ప్రయత్నం అయితే చేయలేమని చెప్పేసి మనకి తెలపడం జరిగింది సార్. మరొక విషయం సార్, ఇప్పుడు ఏదైతే బెంగాల్ టైగర్స్ ఉన్నాయో చాలా వరకు కూడా అంతరించిపోతున్న పరిస్థితి ఉంది, అది మన జాతీయ జంతువు కూడా కావడంతో దాన్ని కాపాడవలసిన పరిస్థితి కూడా అందరిపై ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అవేమీ తెలియదు, పులి కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని చంపేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం వల్ల అటవీ శాఖ అధికారులు ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి? యాక్చువల్ గా పులికి సంబంధించి ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో సబ్డిఎఫ్ఓ గారు, డిఎఫ్ఓ గారు, అలాగే రేంజర్ ఆఫీసర్లు, అలాగే ఎంఎస్ టీంలు బయట నుంచి కూడా శ్రీకాకుళం ఉంటూ అనకాపల్లి టీమ్స్ ఉన్నాయి కదండి, ఈ టీమ్స్ కూడా వచ్చి వర్క్ చేయడం జరిగింది. అయితే తమిళనాడు నుండి కూడా టీముని రచ్చిందా అనే ప్రయత్నంలో ఉన్నప్పటికీ దాని అవసరం రాకుండానే పులి వచ్చిన మార్గాన్ని ఎంచుకుని వెళ్ళడంతో అధికారులు ఊపిరి పీల్చుకొని దాన్ని పట్టించుకోవడం మానేశారు. పులి ఏటి వెళ్తుందో దాన్ని మాత్రమే గమనిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన అవేర్నెస్ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో పులి మీ మీద దాడి చేసే ప్రయత్నం ఉంది కాబట్టి ఈ సమయాల్లో అంటే సాయంత్రం 6 దాటితే ఎవరు కూడా పంట పొలాల్లో కానీ ఆయా ప్రాంతాల్లో కానీ అంటే కొన్ని డేంజర్ జోన్స్ గా విభజించేశారు. ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయండి, ఏలేశ్వరం, ప్రతిపాడు, రౌతులపూడి, శంఖవరం, ఈ 4 మండలాలని కూడా చుట్టేసింది పులి. ఆ 4 మండలాల్లో కూడా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చెలయేర్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు తప్ప పులిని పట్టుకునే ప్రయత్నంలో అధికారులు అయితే విఫలమయ్యారండి. రైట్ సార్, ఇది అటవీ శాఖ అధికారులు చెప్తుంది ఏంటంటే మొట్టమొదటిసారిగా దీని జాడని విజయనగరం జిల్లా ఎస్కోట్లో గమనించామని, ఆ తర్వాత అక్కడి నుంచి నర్సీపట్నం చేరుకుందని, అక్కడి నుంచి ప్రతిపాడు రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇది తిరిగి ప్రతిపాడు మీదుగా తుని చేరుకుంది, అక్కడి నుంచి నక్కపల్లి చేరుకుంది, అక్కడి నుంచి ప్రస్తుతం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పులి ఉన్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. దాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది తిరిగి విశాఖ మన్యమైన పాడేరుగా ఒడిశా చేరే అవకాశం ఉందంటారా, లేదంటే తిరిగి మళ్ళీ ప్రతిపాడు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు దాని ఆవాస స్థానం అంటే అది ఎక్కడైతే జీవించడానికి 4-3 కాలాల్లో కూడా అంటే వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా 3 కాలాలు ఉన్నాయి కదండి, 3 కాలాల్లో కూడా సమృద్ధిగా నీరు ఎక్కడ దొరుకుతుంది, దానికి వేటాడేందుకు పశు సంపద ఎక్కువ ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది చూసుకున్నది అన్నది కొంతమంది విశ్లేషణ అండి. అంటే ఈ పులి
స్థావరాలు ఏర్పరచుకోవడం ఇవి తెలిసిన కొంతమంది ఉంటారు కదా సార్, జంతు ప్రేమికులు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క పులి దాని స్థావరాలని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిందా లేకపోతే దారి తప్పు వచ్చిందా, మళ్ళీ వచ్చిన దారిని వెళ్తుంది కాబట్టి అనుకోవచ్చు అంటారా అధికారి గారు? అంటే ఏదైతే కాకినాడ తున్ని ఇప్పుడు అనకాపల్లి ఇది ఒకటే పుల్ అనుకోవచ్చా లేదంటే రెండు మూడు తిరుగుతుంది అనుకోవచ్చా? కంపల్సరీ రెండు మూడు తిరుగుతున్నాయని అనుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఇటీవల చూసింది తెలంగాణకి చెందిన అటవీ ప్రాంతాల్లో హైదరాబాద్ అటు సైడ్ ఒక పులి తిరుగుతుంది, అలాగే మన ఈ యొక్క నాగార్జున సాగర్ అటు సైడ్ ఒక పులి తిరుగుతుంది, అలాగే శ్రీకాకుళం ఇటు సైడ్ ఒక పులి తిరుగుతుంది. మన ఇప్పుడు ప్రత్తిపాడు నుంచి అనకాపల్లి జోన్ లోకి వచ్చిన పులి ఒకటి అయితే ఆడపుల్లిగా ఒక పులిని అయితే మాత్రం ఇటు ఏదైతే విజయనగరం సైడ్ తిరుగుతున్న పులిని ఆడపులిగా గుర్తించారండి. ఆడపులి కోసం ఈ పులి అంటే రెండు దారి తప్పడం వల్ల రెండు కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయని కూడా కొన్ని వార్తలు చూడడం జరిగింది. అయితే ఈ ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ పులులు అయితే మాత్రం ఇటీవల ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అంటే డీప్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అటు ఎక్కువగా సంచరిస్తున్నాయండి. అంటే సుమారు నాలుగైదు పులులు తిరుగుతున్నట్టు ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో కలిపి నాలుగైదు పులులు తిరుగుతున్నట్టు ఇప్పటికే సమాచారం సార్. రైట్, మరొక విషయం చెప్పండి సార్, అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలో కూడా పులి ఆనవాళ్ళు గుర్తించిన పరిస్థితి ఉంది. అంటే అది దానికి ఏర్పాటు చేసిన కేజ్ చుట్టూ తిరుగుతూ ఉంది తప్ప ఆ బోన్ లోపలికి వెళ్ళట్లేదు. కానీ 30 కెమెరాల్లో ఏ ఒక్క కెమెరాలో కూడా పులి ఆనవాళ్ళు గుర్తించలేకపోయామని అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే అది చాలా స్మార్ట్ అనుకోవచ్చా, చాలా తెలివిగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా పులి? పులి సహజంగానే అంటే మేము ఈ యొక్క 40 రోజుల నుంచి అంటే 30 రోజులు మా ప్రాంతంలో తిరిగింది, ప్రతిపా నియోజకవర్గంలో 40వ రోజుకి చేరింది వాటికి. అయితే ఈ 40 రోజుల నుంచి కూడా పులి సంచారం దాని మీద మేము తెలుసుకున్న వివరాలు కొంతమంది విశ్లేషకులు జంతు ప్రేమికులు పులి గురించి పూర్తిగా తెలిసిన వారు చెప్పింది ఏంటంటే పులి అనేది సహజంగానే మనిషి కన్నా 100 రెట్లు ఎక్కువగా ఆలోచించే జంతువు, క్రూర జంతువు. అది దానికి అవసరమైనప్పుడు వేటాడుతుంది తప్ప మామూలు పరిస్థితుల్లో అయితే వేటాడేది ఉండదు. అందుకనే ఆ పులి ఏదైతే బోనులు అలాగే నెత్తలు కనీసం ఆ చుట్టుపక్కల పొలాలకి కొంతమంది రైతులు కంచెలు ఏర్పాటు చేస్తారు, ఆ కంచెల్ని కూడా చూసి దని తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి తప్ప కనీసం వాటి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కూడా లేదు. అంటే ఇది చాలా స్మార్ట్ గా అంటే ఈ పులి ఏదైతే ఉందో చాలా స్మార్ట్ గా ఆలోచిస్తుంది. తన ఆలోచన విధానం మనకన్నా 100 రెట్లు స్పీడ్ గా ఉంది. అందుకనే దానికి ఆకలి వేసినప్పుడు కూడా ఇంచుమించు ఇప్పుడు ఏదైతే ఏలేశ్వరం మండలంలో పులి సంచరించిందని చెప్పామో ఏలేశ్వరం మండలంలో ములగల మెట్ట అనే ప్రాంతంలో పులి సంచారం జరుగుతున్నప్పుడు ఆ ములగల మెట్ట ప్రాంతానికి సత్యమతల్లి గుడి అని చెప్పేసి ఒక కొంత రోడ్డు ఉంటుందండి. అక్కడే మాజీ ఎమ్మెల్యే ఉరుకుల సుబ్బారావు గారి గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ డోర్ని గీకింది అదే రక్కింది అనే కూడా ఒక కథనాలు వచ్చినాయండి. అయితే అక్కడి నుండి మొదలుకొని ఏదైతే సత్యమతల్లి గుడి లింగంపర్తి రోడ్ లో సత్యమతల్లి గుడి దగ్గర నుండి ఇటు సీరాయవరం చెరువు ఒకటి ఉంది, ఆ చెరువు వరకు కూడా ఈ పులి సంచారం జరిగింది, పాదముద్రలు ఉన్నాయి. అయితే ఇవి రోడ్డు అక్కడ రోడ్డు మీద ఒక్క నిమిషం సార్, ఈ రోడ్డు మీద ఈ యొక్క జంతువుల్ని కట్టేయడం జరిగిందండి, కానీ దేని మీద దాడి చేయలేదు పులి, దేని మీద దాడి చేయలేదు అంటే దానికి ఆకలి వేసినప్పుడు జన సంచారం లేని చోట్లే అది యుద్ధం చేసింది. దాన్ని బట్టి కొన్ని జంతువులు కూడా తప్పించుకోవడం జరిగింది. అంటే పులి చాలా తెలివిగా వ్యవహరించే జంతువు అని చెప్పేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చాలా మంది గ్రామీణ ప్రజలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్తా ఉన్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేవలం అటవీ అధికారులు ముందు చెప్పినట్టుగా అటవీ అధికారులు మనకి చెప్పేది ఏంటంటే జర్నలిస్టులు కానీ అలాగే కొంతమంది ప్రజలకు కూడా అవేర్నెస్ క్యాంప్ లో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే పులిని ఎదురైతే కంపల్సరీ అది మనం మీద దాడి చేయడం లేకపోతే మనం దాని మీద దాడి చేయడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు పులికి ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అది ఎవరి మీద వన్యప్రాణి చట్టం ప్రకారం కూడా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కోసం మీద కూడా ఎవరైనా దాడి చేస్తే కూడా వాళ్ళు శిక్షించే అవకాశం కూడా ఉందంట. అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎవరు దాడి చేయొద్దు, అది మనం ఏం దాడి చేయదు, మీరు దాడి చేస్తే కనుక తప్పనిసరిగా కేసులు అవి పడతాయి, అలాగే మేము కూడా దాడి చేయడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే అది మా మీద దాడి చేస్తే ఊరుకోవాలి తప్ప మేము దాడి చేయడానికి అవకాశాలు లేవు కాబట్టి మేము దాన్ని ఎటు వచ్చిందో అటు పంపించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేమైతే మాత్రం దాన్ని పట్టుకోలేదు. పట్టుకోవడానికి అయితే సిద్ధంగానే ఉన్నాం కానీ
అది దొరికే పరిస్థితి అయితే గోళ్ళలోని గట్ట కొట్టుకోవడం తప్ప వలయడానికి కూడా అనుమతులు లేవని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్పడం జరిగిందండి. కేవలం పులి జాతీయ జంతువు కాబట్టి దాని విషయంలో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అధికారులు చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ అధికారి గారు, మీ వాల్యుబుల్ సలహా. ఇది సీనియర్ జర్నలిస్ట్ అధికారి విశ్లేషణ. అయితే ఇప్పటికైనా అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకొని కులుకు కోసం మరలా వేట మొదలుపెట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయలేని కూడా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అటవీ శాఖ అధికారులు కూడా కొన్ని నియమాలు అయితే చెప్పారు. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దండోరు కూడా వేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ నియమాలు ఏ విధంగా ఉన్నాయంటే రాత్రి సమయంలో ఇంట్లోనే ఉండండి అని కూడా చెప్తా ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ప్రజలందరూ కూడా బయట నిద్రపోతున్న పరిస్థితి ఉంటుంది. అయితే వారెవరు కూడా ఈ పులి తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలెవరు కూడా బయట నిద్రపోవద్దని లోపలే పడుకోవాలని కూడా అధికారులు కూడా చోచలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంటి ఆరు బయట ఏదైతే ఇంటి బయట ఎవరు పడుకోవద్దని ఇంటి లోపల పడుకోవాలని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే అటవీ ప్రాంతాల్లోకి ఏ పని లేకుండా ఇట్టి పరిస్థితులు కూడా అటవీ ప్రాంతాల్లో కూడా ఎవరు వెళ్ళొద్దని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. పొలాలు మరియు పరిసర ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్ళొద్దని అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా పులి దాడి చేసే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో కూడా అధికారులు ప్రజలెవరిని కూడా ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళొద్దని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక ఐదుగురు ఆరుగురు సమూహాలుగా సంచరించండి, అలాంటి సమయంలో పులి ఒకవేళ వచ్చినా ఎక్కువ మంది ప్రజలు చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతుందని కూడా అటవీ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. పులి లేదా వాటి పాదముద్దలు కనిపిస్తే వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం ఇవ్వాలని కూడా ఇటు అటవీ శాఖ అధికారులు కూడా చోదలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పులిని వేటాడడానికి అడవిలోకి వెళ్ళడం లేదంటే సహజ కృత్యాలు కూడా చేయొద్దని, ఎందుకంటే ఒకవేళ పులికి ఏమన్నా ఈ ప్రజల ద్వారా హాని జరిగితే ఖచ్చితంగా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీళ్ళకి కూడా శిక్షలు విధించే అవకాశం ఉంది. కాబట్టి పులిపై ఎవరు కూడా దాడి చేయదని కూడా అటవీ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా పశువు చంపబడినట్లయితే వెంటనే స్థానిక అధికారులు తెలియజేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన పశువు దగ్గర కూడా వెళ్ళొద్దని, ఎందుకంటే మరలా అక్కడ పులి వచ్చే అవకాశం ఉండడంతో చనిపోయిన పశువు వద్దకి వెళ్ళొద్దని కూడా ఇటు అటవీ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే వాట్సాప్లో కూడా కొన్ని ఫేక్ న్యూస్లు కూడా సర్క్యులేట్ చేస్తున్నారని, పులిని చంపేశామని, అదిగో పులి ఇదిగో పులి అని కూడా కొంతమంది ఆకుతాయిలు కూడా ఈ ఫేస్బుక్ల ద్వారా వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా తమకు నచ్చిన రీతిలో ఫేక్ వీడియోలు పంపిస్తున్నారని, అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని, అలాంటి ఫేక్ న్యూస్లకి ఎవరు కూడా స్పందించొద్దని కూడా అధికారులు కూడా అనేక చోట్ల జారీ చేస్తున్నారు. అయితే నెల రోజులుగా కొనసాగుతున్న పులి పాదయాత్ర కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాగా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఇటు అనకాపల్లి జిల్లా మీదుగా విశాఖ మన్యం చేరుకుంటే అక్కడ అంతా అటవీ ప్రాంతం కావడంతో ఎటువంటి ఇబ్బంది ఉంది అని కూడా అటవీ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ స్మార్ట్గా ఆలోచిస్తున్న పులి మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకుని ఈ పులిని బంధించాలని కూడా అనేక మంది ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది.